పాలకూరని మనం ఇలాగా బాణి పెట్టుకుని చగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని పాలకూర కొంచెం కొత్తిమీర కూడా వేసానండి పచ్చివాసన పోతుందండి అంటే మనం ఆల్రెడీ నేను కూరలు చేసినప్పుడు కూడా చెప్పాను కలర్ మారకుండా ఉండాలంటే ఇలా హాట్ వాటర్లో పాలకూరను ఉడికించుకుంటే మంచిదని సేమ్ మనం పరోటా కానీ దోశ కానీ ఏమైనా చేసుకునేటప్పుడు పాలకూరని ఇలాగా ముందుగా ఒక్క పది నిమిషాలు ఉడికించేసుకుని పక్కన ఉంచుకుంటే పేస్ట్ చేసుకుంటే మాత్రం అయితే పరాటలో కానీ లేదంటే పిండిలో కానీ కలుపుకుంటే బాగుంటుందండి అలాగే కూరకు కూడా దీన్ని ఎప్పుడు కూడా ఉల్లిపాయ టమాటోతో కలపకుండా చక్కగా ఇది వేరేగా ఉడికించుకుని చూస్తే బాగుంటుందండి నేను దీంతోపాటు కిందన కూరలు కూడా ఎలా చేసానో షేర్ చేస్తాను ఒకసారి చూడండి అంటే మెయిన్ కలర్ మారకుండా కూర పాల పన్నీర్ కానీ ఆలు పాలక్ కానీ దేంతో తీసుకున్న చాలా బాగుంటాయి కదా చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు కూడా ఒక్కసారి అంటే పాలకూర కూర మారు కలర్ కూర కలర్ సేమ్ గ్రీన్గా ఉండాలంటే మాత్రం ఎలా ఉండాలో చిన్న టిప్పుగా చెప్పాను చూడండి పదే పది నిమిషాలండి చూడండి కలర్ మారింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం ఈ వాటర్ని కూడా తీసి పక్కన పెట్టుకుని వాటర్ పడేయకూడదండి సూప్లో పెట్టుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది లేదు కాదు మనం ఇది పేస్ట్ చేసిన తర్వాత గోధుమ పిండిలో వేసి ఒకవేళ నీళ్లు చాలకపోతే కనుక ఈ నీళ్లతో కలిపితే కనుక మన ఒంటికి చాలా మంచిదండి ఆకుల తాలూక నీళ్లు పడేయకుండా మనం ఏదో ఒక రూపంలో అయితే సూప్లో కానీ లేదంటే ఆ పిండితో కలిపి తీసుకున్నా కూడా చాలా మంచిదండి చూడండి పాలకూర చల్లారిన తర్వాత మనం ఇలాగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి ఇది చూడండి ఆ పాలకూర కొత్తిమీర ఆ వాటర్ చెప్పాను కదా ఒకవేళ చపాతి పిండిలో సరిపోతే కలపవచ్చు లేదంటే మనం ఇలా డైరెక్ట్గా సూప్లవి ఉప్పులు కారాలు అవి లేకుండా కూడా ఇలా తీసుకుంటే మన ఆరోగ్యం చాలా మంచిదండి చక్కగా పా పాలకూర యాక్చువల్గా సూపర్ ఫుడ్ అంటారు అలాగే మన కొత్తిమీర కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది అలాగే అంతకన్నా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగుంటాయి అలాగే పాలకూరకు వచ్చేసరికి ఇన్ ఐరన్ అండి విటమిన్ సి ఉంటుంది అలాగే మెగ్నీషియము పొటాషియం అన్నీ దొరుకుతాయి మనకి చక్కగా అంటే ఏంటంటే మనం ఆకుకూరలు ఇలాగా ఉడికించినప్పుడు జ్యూస్ మనం తీసుకోగలిగిన జ్యూస్లు అయితే తీసుకుంటే మన ఇంటికి చాలా మంచిదని చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్